మేము మీ మీద పనిచేయడం మొదలుపెట్టాక మీరీ మాట అనకపోవచ్చు, అందుకే తొందరపడకండి. మొదటి రోజే తొందరొద్దు, మీతో పని మొదలెడితే మీ చుట్టూ ఉన్నవారిపై కొన్నాళ్లపాటు మీకు ద్వేషం కలగచ్చు, అది ప్రేమగా మారడానికి మరికొంత సమయం పడుతుంది. అవును, మొదట మీరు ఏం చేసినా మీకు బాధ కలుగుతుంది, అప్పుడు మీకు ఆ పని చేయించిన వారిపై కోపం వస్తుంది. ఫలితాలు రావడానికి కాస్త సమయం అవసరం. ఒకసారి వీటి లాభాలు తెలిసాక మీరు మాతో మళ్ళీ ప్రేమలో పడవచ్చు, అంతవరకు మేము ఆగుతాం. మీరు ఇక్కడ కూర్చుని గురువుని ఎంచుకునే ప్రయత్నం చేయకండి, ఇక్కడ ఉండండి, అదే జరుగుతుంది. విలువైనది ఇక్కడ ఉందని అర్థమైతే అది జరుగుతుంది, లేకపోతే పర్వాలేదు. నేను ఎవ్వరికీ గురువు అవ్వాలని అనుకోవట్లేదు. మీకు కావాలంటే మీరు సొంతంగా చేస్తానంటే అది పర్వాలేదు, నాకేం సమస్య? ఒక్క విషయం ఏంటంటే, తెలియని దారిలో మీరు వెళ్తుంటే, మీకు తెలియని చోటుకి మీరు వెళ్తుంటే, మీ పక్కనున్న దాన్ని వెతకటానికి ప్రపంచమంతా తిరిగి కూడా దాన్ని తెలుసుకోలేకపోవచ్చు. ఒక గురువు అంటే జీపీఎస్ లాంటివాడు. మీరు జీపీఎస్తోనే డ్రైవ్ చేస్తారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏ దేశం? మెక్సికో. మెక్సికో. మెక్సికోలో మీరు జీపీఎస్ వాడతారా? అప్పుడప్పుడు. సరే, రోడ్లు ఉన్న చోట మీరు జీపీఎస్ వాడితే ఒక విచిత్రమైన గొంతు మిమ్మల్ని రైట్ తీసుకోమంటుంది, మీరు తీసుకుంటారు. లెఫ్ట్ తీసుకోమంటుంది, తీసుకుంటారు. యూటర్న్ తీసుకోమంటుంది, తీసుకుంటారు. ఇదేగా చేసేది. అలాగే ఇవాళ మీరు గురువుకి సిద్ధమై వచ్చారు. జీపీఎస్ అంటే గురువు పొజిషనింగ్ సిస్టమ్ తెలుసా? మీరిక్కడికి సిద్ధమై వచ్చారు. మీరు గురువులు షాపింగ్ చేయకండి, అలా చేయకండి. మిమ్మల్ని ఏదైనా తాకిందంటే అది దొరికినట్టే. మీకు ఏది తాకినప్పుడు ఎందుకు సమయం వృధా? అంతేగా. గురువు అంటే మీరు చూసే వ్యక్తి కాదు, ఓ వ్యక్తిగా నేను చాలా ఘోరమని అందరికీ తెలుసు. ఎప్పుడూ ఏదో ఒకటి ఎత్తి చూపిస్తూ ఉంటా. ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, అదృష్టం కొద్దీ అది ఒక వ్యక్తి ద్వారా జరుగుతోంది అంతే. ఇదే ఆ పక్షి ద్వారా జరిగితే అది మీకు యోగా నేర్పుతుందేమో, కానీ మీకు అర్థం కాదు కదా. మీకు అర్థమవుతుందా పక్షి మాట? అది ఎంతో గొప్ప జ్ఞానాన్ని చెబుతోందేమో, కానీ మీకు అది అర్థం కాదు. అది మీలాంటి ఇంకొక ప్రాణి వల్ల, మీలాగే ఉండే ప్రాణి వల్ల జరుగుతోంది కాబట్టి అది మీ అదృష్టం. అది ఒక బండరాయి చెప్తే అర్థం కాదు, ఒక పక్షి చెప్తే అర్థం కాదు, ఒక పాము చెప్పినా అర్థం కాదు. అలా ఇది వరకు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతోంది, కానీ ప్రజలకు అది అర్థం కాదు. ఒకవేళ ఇక్కడికి ఒక నాగుపాము వచ్చి గురువుగా నేర్పితే మీకు అర్థం కాదు, అవునా? అందుకని మీలా ఉన్న ఇంకొక జీవం ద్వారా అది జరగడం అనేది మీకున్న చక్కని అవకాశం. అందుకే వ్యక్తిలో మునిగిపోకండి. ఒక వ్యక్తి ద్వారా ఏదో జరుగుతోంది, దానికి ఎదురు వెళ్ళకండి. గురువు అంటే మీరు ఇంటికి పట్టుకెళ్ళగలిగిన ఒక వస్తువు కాదు,
మీ చీకటిని పోగొట్టగలిగే పార్శ్వం మీకు అనుభవమైతే అది మీతోనే వస్తుంది. దాన్ని తీసుకెళ్లే పనే లేదు. నన్ను మీరు మీ సంచిలో పట్టుకెళ్ళక్కర్లేదు. మీరు గనక మిమ్మల్ని తాకే అవకాశమిస్తే అదే మీ వెంటబడి వస్తుంది. దాన్నెవరూ ఆపలేరు. అదే మీకున్న సమస్య. మీరు నన్ను వదులుచుకోలేరు. మెక్సికో వెళ్ళినా సరే,